డియర్ స్టూడెంట్స్ ఇంతకు ముందు క్లాసులో మనం బెర్నవులీ తీరం అంటే ఏంటో చెప్పుకొని బెర్నౌలి తీరం అప్లికేషన్స్ కూడా చెప్పుకున్నాం బెర్నౌలి తీరం అంటే ఏంటి ఒక ట్యూబ్లో ఫ్లూయిడ్ ఫ్లో అయ్యేటప్పుడు ఆ ఫ్లూయిడ్కి త్రీ ఎనర్జీస్ ఉంటాయి పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ అండ్ ప్రెషర్ ఎనర్జీ ఈ మూడు ఎనర్జీస్ యొక్క సమ్ ఏ పాయింట్ దగ్గర అయినా కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట ఇదే బెర్నౌలి స్థిరం మనం దీన్ని ప్రూవ్ చేసాం ఇదిగో ఇలా ప్రూవ్ చేసాం పీ బైరో ప్లస్ వి స్క్వేర్ బై టూ ప్లస్ జిహెచ్ ఈజ్ ఈక్వల్డ్ కాన్స్టెంట్ పీ బైరో అంటే ఏంటి ప్రెషర్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ వీ స్క్వేర్ బై టూ కైనటిక్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ జిహెచ్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ మాస్ ఈ మూడిటి యొక్క సమ్ ఏ పాయింట్ దగ్గర అయినా సరే కాన్స్టెంట్గా ఉంటుంది ఇదే బెర్నౌలి స్థిరం ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం ఇంకా కూడా ఒక ఎనర్జీ కనుక ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ రెండో ఎనర్జీ తక్కువ ఉంటుంది అంటే ఒక పాయింట్ దగ్గర ప్రెజర్ ఎక్కువ ఉందనుకో ఆ పాయింట్ దగ్గర ఫ్లూయిడ్ వెలాసిటీ తక్కువ ఉంటుందనమాట అండ్ వైస్ వరుస ఇది కూడా మనకు తెలుసు అనమాట బెర్నౌలీ స్థిరంలో ఈ బెర్నౌలీ స్థిరం అప్లికేషన్స్ చెప్పుకున్నాం మనం అప్లికేషన్లో మనం ఏరోడైనమిక్ లిఫ్ట్ అంటే ఏంటి తర్వాత ఏరోఫాయిల్ ఎలా పనిచేస్తుంది ఇలాంటివన్నీ కూడా మనం చూసామనమాట నెక్స్ట్ మన టాపిక్ ఏంటి అంటే టార్స్ ఇల్లీస్ తీరం టార్స్ తీరం అనేది బెర్నౌలి స్థీరం యొక్క అప్లికేషన్ అనమాట ఇది ఏంటో జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఇది ఒక కంటైనర్ కదా ఈ కంటైనర్లో వాటర్ ఉన్నాయి ఇక్కడ చిన్న ఓరిఫైస్ ఉంది వరిఫైస్ అంటే ఒక చిన్న హోల్ అనమాట ఆ హోల్ నుంచి వాటర్ అనేవి ఎజెక్ట్ అవుతాయి బయటికి అవి ఫోర్స్గా ఎజెక్ట్ అవుతాయి అనమాట అంటే వాటికి కైనటిక్ ఎనర్జీ ఉంటుంది ఆ ఎజెక్ట్ అయ్యే వాటర్ వెలాసిటీ వి ఎంత అంటే ఇప్పుడు ఆ లెవెల్ నుంచి ఎంత హైట్ వరకు వాటర్ ఉందో ఆ హైట్ స్మ స్మాల్ హెచ్ అనుకోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఒక చిన్న హోల్ అక్కడి నుంచి కదా వాటర్ రిజెక్ట్ అవటం ఆ లెవెల్ నుంచి వాటర్ ఎంతవరకు అయితే ఉన్నాయో ఆ హైట్ హెచ్ అనుకుంటే హెచ్ హైట్ నుంచి ఒక స్టోన్ని ఫ్రీగా వదిలేస్తే ఆ స్టోన్ నేల మీద పడేటప్పుడు దానికి ఎంత వెలాసిటీ ఉంటుందో ఈ వాటర్ యొక్క ఎఫ్లు ఎక్స్ వెలాసిటీ కూడా అంతే ఉంటుంది ఇదే టార్సిలీ స్థిరం ఇది నేను మీకు క్లియర్గా డిరైవ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది జాగ్రత్తగా వినండి ది ఎఫ్లూ ఎక్స్ వెలాసిటీ ఆఫ్ ఎ ఫ్లూ ఎడ్ లిక్విడ్ ఫర్ ఎన్ ఓరిఫైస్ ఈజ్ ఈక్వల్ టు ది వెలాసిటీ ఎక్వైర్డ్ బై ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫ్రమ్ ఈ హైట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ది లిక్విడ్ లెవెల్ ఫ్రమ్ ది ఓరిఫైస్ అంటే ఈ ఓరిఫైస్ నుంచి ఎంత హైట్ వరకు అయితే లిక్విడ్ లెవెల్ ఉందో ఆ హైట్ హెచ్ అనుకుంటే హెచ్ హైట్ నుంచి ఒక స్టోన్ని ఫ్రీగా వదిలేస్తే ఆ స్టోన్ నేల మీద పడేటప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉంటుందో ఈ ఎఫ్లు ఎక్స్ వెలాసిటీ కూడా అంతే ఉంటుంది ఇదే కదా టవర్స్ తీసుకెరం దీనికోసం కన్సిడర్ ఎ ట్యాంక్ ఫిల్డ్ విత్ లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ రో ఇది ఒక ట్యాంక్ అనమాట దీంట్లో ఏదో లిక్విడ్ ఉంది ఆఫ్కోర్స్ వాటర్ అనుకోవచ్చు మనం దాని డెన్సిటీ ఎంత అంటే రో అండ్ లెట్ ఏబిబీ ది లెవెల్ ఈ లిక్విడ్ లెవెల్ ఏంటంటే ఏబి ఓకేనా లెట్ ఈ షార్ప్ ఓరిఫైస్ ఆఫ్ వెరీ స్మాల్ ఏరియా బి మేడ్ ఆన్ ది వాల్ ఆఫ్ ది ట్యాంక్ ఎట్ ఎ డెప్త్ ఆఫ్ హెచ్ ఫ్రమ్ ది లిక్విడ్ లెవెల్ ఈ లిక్విడ్ లెవెల్ నుంచి హెచ్ డెప్త్ లో ఒక చిన్న ఓరిఫైస్ ఉందనమాట దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువ అంటే సన్న రంధ్రం ఉంది ఒకటి షార్ప్ ఓరిఫైస్ మరి పెద్దది కాకుండా ఓకేనా ఓకే ది వెలాసిటీ వి ఆఫ్ ది లిక్విడ్

లిక్విడ్ లెవెల్ మీద ఉంది డి అనే పాయింట్ ఎక్కడుందంటే కరెక్ట్గా ఈ ఓరిఫైస్ దగ్గర ఉందన్నమాట ఓకేనా రైట్ నెక్స్ట్ ఎట్ ది పాయింట్ సి ఇప్పుడు మీరు సి పాయింట్ దగ్గర చూడండి ది హైట్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ ఈజ్ హెచ్ వన్ సి అనే పాయింట్ గ్రౌండ్ లెవెల్ నుంచి హెచ్ వన్ హైట్లో ఉంది అంతే కదా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వాటర్ లేకపోతే లిక్విడ్ బయటకి ఎజెక్ట్ అవుతుంటే పైన లెవెల్ క్రిందికి వస్తూ ఉంటుంది అంతే కదా పైన లెవెల్ అంటే నీటి మట్టం తగ్గిపోతూ ఉంటుంది కదా అయితే ఇక్కడేమో వాటర్ ఫాస్ట్గా వస్తుంటాయి వాటర్ కాకపోతే సమ్ లిక్విడ్ ఇక్కడేమో లెవెల్ స్లోగా తగ్గుతుంటుంది అనమాట అంతేనా ఎందుకంటే ఇది పెద్దది కదా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాబట్టి ఇక్కడ లెవెల్ స్లోగా తగ్గుతుంటే ఇక్కడ వాటర్ మాత్రం ఫాస్ట్గా వస్తుంటాయి ఇది ఎంత స్లోగా తగ్గుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ దాని వెలాసిటీ జీరో సో ఇక్కడ లిక్విడ్ లెవెల్ వెలాసిటీ ఎంత అంటే జీరో ఓకేనా నెక్స్ట్ ప్రెషర్ ఎంత అంటే ఈ పాయింట్ సి అనేది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఇక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెషరే ఉంటుంది సో సి అనే పాయింట్ దగ్గర ప్రెజర్ ఎంత అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పీనాట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెర్నౌలీ స్థీరంని ఆ పాయింట్కి అప్లై చేద్దాం పీ బై రో ప్లస్ వి స్క్వేర్ బై టూ ప్లస్ జీహెచ్ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అని మీకు తెలుసు కదా సో పి నాట్ బై రో అంతేగా చేసేది రో అంటే దాని డెన్సిటీ ప్లస్ వి స్క్వేర్ బై టూ అంటే వి జీరో కదా సో జీరో స్క్వేర్ బై టూ ప్లస్ జిహెచ్ వన్ హైట్ హెచ్ వన్ కాబట్టి జిహెచ్ వన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్ ఇప్పుడు బెర్నౌలి స్థీరంని మనం సి అనే పాయింట్కి అప్లై చేసాం ఇప్పుడు మనం అదే బెర్నౌలీ స్థీరంని డి అనే పాయింట్కి అప్లై చేయబోతున్నాం అనమాట డి అనే పాయింట్ ఎక్కడ ఉందంటే కరెక్ట్గా ఓరిఫైస్ దగ్గర ఉంది అక్కడ అప్లై చేయబోతున్నాం ఇప్పుడు బెర్నవలి స్థీరంని మరి అక్కడ హైట్ ఎంత అంటే హెచ్ టూ చూడండి డి అనే పాయింట్ గ్రౌండ్ లెవెల్ నుంచి హెచ్ టూ హైట్లో ఉంది ఓకే నెక్స్ట్ అక్కడ వెలాసిటీ ఎంత అంటే నాట్ అదే మనం కనుక్కోబోతున్నాం వి అనుకోండి నాట్ అనుకోండి అదేంటంటే ఎఫ్లూఎక్స్ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ బయటకు వచ్చేటువంటి ఆ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ అనమాట వి అది మనం కనుక్కోవాలి నెక్స్ట్ డిఎన్ఏ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎంత అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజరే మీరు ఏమనుకుంటారంటే లోతులో ఉంది కదా అనే పాయింట్ మరి డెప్త్కి పోతే ప్రెజర్ పెరుగుతుంది కదా సో డిఎన్ఏ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎక్కువ ఉంటుందేమో అని మీరు అనుకోవచ్చు కానీ డి అనే పాయింట్ కూడా అట్మాస్ఫియర్కు ఎక్స్పోజ్ అయింది కదా ఇటువైపు నుంచి సో అనే డిఎన్ఏ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎంత ఉంటుందంటే అట్మాస్ఫియర్కి ప్రెజరే ఉంటుంది ఇక్కడ హోల్ కనుక లేకపోతే అప్పుడు డి అనే పాయింట్ దగ్గర ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే డిఎన్ఏ పాయింట్ అట్మాస్ఫియర్ ఎక్స్పోజ్ అయినదో అక్కడ ప్రెజర్ తగ్గుతుందనమాట సి అనే పాయింట్ దగ్గర ఎలా అయితే అట్మాస్ఫియర్కి ప్రెజర్ ఉందో డి అనే పాయింట్ దగ్గర కూడా అట్మాస్ఫియర్ ప్రెజరే ఉంటుంది ఓకే ఇప్పుడు అక్కడ నేను బెర్నౌలి స్థిరం అప్లై చేస్తే బై రో ప్లస్ వి స్క్వేర్ బై టూ అంటే వీనాడ్ స్క్వేర్ బై టూ అక్కడ వెలాసిటీ వీనాట్ కదా ప్లస్ జీహెచ్ టూ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ ఇప్పుడు బెర్నౌలి స్థిరం నేను డి అనే పాయింట్కి అప్లై చేశాను ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కదా ఈక్వేషన్ వన్ అండ్ టూ అబ్జర్వ్ చేస్తే సో పీనాట్ బైరో ప్లస్ జీహెచ్ వన్ ఈజ్ ఈక్వల్ట్ ఇక్కడ ఇదిలే అవసరం లేదులే జీరో కదా పీనాట్ రో ప్లస్ వీనాట్ స్క్వేర్ బై టూ ప్లస్ జీహెచ్ టూ రెండు వైపులా పీనాట్ బై రో క్యాన్సిల్ అయిపోతుంది ఈ జీహెచ్ వన్ ఇక్కడే ఉంచి జీహెచ్ టూను కూడా ఎల్హెచ్ఎస్ సైడ్కి తీసుకురా అప్పుడు జీహెచ్ వన్ మైనస్ జీహెచ్ టూ అంటే జీ ఇంటూ హెచ్ వన్ మైనస్ హెచ్ టూ ఈజ్ ఈక్వల్ట్ ఇక్కడ మిగిలింది వీనాడ్ స్క్వేర్ బై టూ అంతేనా ఈ టూని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది అప్పుడు జిహెచ్ వన్ మైనస్ జీహెచ్ టూ ఈజ్ ఈక్వల్డ్ నాట్ స్క్వేర్ బై టూ కదా ఈ టూ అటు వెళ్ళిపోతే నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్డ్ టూ జీ ఇంటూ హెచ్ వన్ మైనస్ హెచ్ టూ నాట్ ఈజ్ ఈక్వల్డ్ రూట్ ఆఫ్ టూ జీ ఇంటూ హెచ్ వన్ మైనస్ హెచ్ టూ ఈ హెచ్ వన్ మైనస్ హెచ్ టూ అంటే ఏంటి లిక్విడ్ లెవెల్స్లో తేడా ఇదంతా హెచ్ వన్ ఇదంతా హెచ్ టూ హెచ్ వన్ మైనస్ హెచ్ టూ అంటే హెచ్ అనమాట సో హెచ్ వన్ మైనస్ హెచ్ టూకి బదులు హెచ్ రాసే హెచ్ మనం అలా రాసేస్తే వి ఈజ్ అన్న విఅన్నా వినాట ఒకటే కదా వి ఈజ్ ఈకోల్డ్ రూట్ ఆఫ్ టూ జీహెచ్ అనమాట ఇదేంటంటే ఎఫ్లూ ఎక్స్ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఫ్రమ్ ది వోరిఫైస్ ఈ రంధ్రం నుంచి లిక్విడ్ బయటకు వస్తున్నది కదా దాని యొక్క బహిర్గత వేగము మనకు అంత వచ్చింది వి ఈజ్ ఈకోల్డ్ రూట్ ఆఫ్ టూ జీహెచ్ అని సరే దాన్ని అలా ఉంచండి మీరు నెక్స్ట్ ఒక స్టోన్ ఇలా క్రింద పడుతున్నది స్టోన్ కాకపోతే ఒక బాడీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఎంత హైట్ నుంచి హెచ్ హైట్ నుంచి అది ఫ్రీగా పడుతుంది కాబట్టి దాని ఇనీషియల్ వెలాసిటీ ఎంత జీరో దాని యాక్జలరేషన్ ఎంత ఏ ఈజ్ ఈక్వల్ ప్లస్ జీ అని మీకు తెలుసు క్రింద పడుతుంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి అయితే ప్లస్ జీ పైకి వెళ్తుంటే మైనస్ జీ ఇక్కడ వెలాసిటీ కావాలి మనం వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ ఏఎస్ ఫార్ములా వేద్దాం అప్పుడు వి స్క్వేర్ మైనస్ జీరో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏకు బదులు జీ ఎస్కు బదులు హెచ్ ఈ జీరో స్క్వేర్ అవసరం లేదు వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ జీహెచ్ వి ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ టూ జీహెచ్ మీరు ఈ రెండు ఈక్వేషన్స్ ని గమనించండి ఒక స్టోన్ని హెచ్ హైట్ నుంచి డ్రాప్ చేస్తే అది గ్రౌండ్ని టచ్ చేసేటప్పుడు దాని వెలాసిటీ ఎంత ఉంటుందో ఈ లిక్విడ్ ఎఫ్లూఎక్స్ వెలాసిటీ బహిర్గత వేగం కూడా అంతే ఉంటుందన్నమాట ఇదే కదా టార్సిల్లీ చెప్పింది సో టార్సిల్లి థియరమ్ ఈజ్ ప్రోడ్ అర్థమైంది మీకు సో మనం ఎలా అప్రూవ్ చేసాం దీన్ని జస్ట్ బెర్నౌలి స్థిరంను సి అనే పాయింట్కు డి అనే పాయింట్కు అప్లై చేశాము అంతే సి అనే పాయింట్ దగ్గర బెర్నౌలి స్థీరం రాశాను డి అనే పాయింట్ దగ్గర బెర్నౌలి స్థిరం రాశాను రెండింటినీ ఈక్వేట్ చేశాను మీరు గమనించాల్సింది ఏంటంటే సి అనే పాయింట్ దగ్గర ప్రెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎందుకంటే ఇది అట్మాస్ఫియర్లోకి ఎక్స్పోజ్ అయి ఉన్నది కాబట్టి డి అనే పాయింట్ దగ్గర ప్రెజర్ కూడా అట్మాస్ఫియర్ ప్రెజర్ ఇది కూడా అట్మాస్ఫియర్లోకి ఎక్స్పోజ్ అయి ఉన్నది సీడీల దగ్గర ప్రెజర్స్ ఈక్వల్ అదొక పాయింట్ సి దగ్గర లిక్విడ్ లెవెల్ స్లోగా తగ్గుతుంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆఫ్ దాని వెలాసిటీ జీరో డి దగ్గర వెలాసిటీ ఎంత అంటే ఎఫ్లు ఎక్స్ వెలాసిటీ వి ఓకేనా ఈ పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా గమనించి బెర్నౌలి స్థిరంని కనుక అప్లై చేస్తే సీడీ పాయింట్స్ దగ్గర అప్పుడు టార్సిలి స్థిరం అనేది ప్రూవ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం వెంచురీ మీటర్ అంటే ఏంటో నేర్చుకుందాం వెంచురీ మీటర్ అనేది కూడా ఒక డివైజ్ అనమాట ఇది బెర్నౌలి స్థిరం యొక్క అప్లికేషన్ ఏంటి వెంచురీ మీటర్ అనేది దేనికోసం వెంచురీ మీటర్ ఈజ్ అ డివైజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది స్పీడ్ ఆఫ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ ఫ్లో అంటే ఒక ట్యూబ్లో ఫ్లూయిడ్ కనుక ఫ్లో అవుతుంటే ఆ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ ఎంతో మనం తెలుసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరెంటు తీగలో కరెంటు పాస్ అవుతున్నది అనుకోండి ఆ కరెంటుని మనం ఎలా మెదర్ చేస్తాం ఆ యూస్ యూజ్ చేసి కదా అంటే ఇలా ఈ వైర్లో కరెంటు పాస్ అవుతున్నప్పుడు అక్కడ అమ్మీటర్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసి ఆ అమ్మీటర్ని యూస్ చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ కరెంట్ ఎంతో కనుక్కుంటాం అలానే సేమ్ ఒక ట్యూబ్లో ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఇలా ఒక ట్యూబ్లో ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లూటీ ఎంతో తెలియాలంటే అక్కడ మనం ఏం చేస్తామంటే ఈ వెంచురీ మీటర్ని కనెక్ట్ చేస్తాం ఖచ్చితంగా వెంచురీ మీటర్ని కనెక్ట్ చేసి ఆ ఫ్లూయిడ్ వెలాసిటీ ఎంతో కనుక్కోవచ్చు అది ఎలా కనుక్కుంటారు అనేది ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది ఇది ఈ వెంచురీ మీటర్ అనేది ఇదే వెంచురీ మీటర్ అనమాట ఇది ఒక ట్యూబ్ ఇది అయితే దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ నాన్ యూనిఫామ్ ఒక నెక్ దగ్గర ఏమో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది బ్రాడ్ నెక్ అంటారు దీన్ని మధ్యలో కన్స్ట్రిక్షన్ ఉంటుంది అంటే సన్నటి భాగం అక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ మళ్ళీ ఇలా బ్రాడ్ నెక్ అనమాట అంటే మధ్యలో సన్నగా వచ్చేట్టుగా చేస్తారనమాట ఇది కన్స్ట్రిక్షన్ అంటారు దీన్ని మరి ఇప్పుడు ఏముంది ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఒక ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతున్నది ఈ బ్రాడ్ నెక్ దగ్గర ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ వన్ ప్రెషర్ ఎంత అంటే వన్ లిక్విడ్ ప్రెషర్ వెలాసిటీ ఎంత అంటే వి వన్ ఈ కన్స్ట్రిక్షన్ సన్నటి భాగం దగ్గర ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ టూ ప్రెషర్ పీ టూ వెలాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ వి మీకు తెలుసు ఏరియా ఆఫ్ ప్రాసెక్షన్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్లూయిడ్ వెలాసిటీ తక్కువ ఉంటుంది ఇక్కడేమో ఏరియా ఆఫ్ ప్రాసెక్షన్ తక్కువ ఉంది కాబట్టి ఫ్లూయిడ్ వెలాసిటీ ఎక్కువ ఉంటుందని మీకు తెలుసు దేని నుంచి అంటే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ నుంచి ఓకేనా తర్వాత ఇందులో ఒక మానోమీటర్ని కూడా కనెక్ట్ చేస్తారనమాట ఈ మానోమీటర్ యొక్క ఒకమేమో ఇలా ఈ బ్రాడ్ నెక్ ఉన్న ఏరియాకు కనెక్ట్ అయి ఉంటుంది రెండో వచ్చేసి కన్స్ట్రిక్షన్ దగ్గర కనెక్ట్ అయి అనమాట ఈ మానోమీటర్లో ఇక్కడ అంతా మెర్క్యూరీ ఉంటుంది ఓకేనా రైట్ ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ ప్రెజర్ ఎలా ఉందో మనం చెప్పచ్చు ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉంది కదా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది మీకు తెలుసు కదా బెర్నౌలి స్థిరం నుంచి ఒక ఎనర్జీ తగ్గితే ఇంకొక ఎనర్జీ పెరుగుతుంది ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉందనమాట ఎందుకంటే స్ట్రీమ్ లైన్స్ దూర దూరంగా ఉన్నాయి చూడండి ఫ్లూయిడ్ వెలాసిటీ తక్కువ అందువల్ల ప్రెజర్ ఎక్కువ అనమాట ప్రెజర్ ఎక్కువ కాబట్టి గట్టిగా ఇలా నొక్కేస్తుంది అందువల్ల ఈ మెర్క్యూరీ లెవెల్ క్రిందకు పోయినది మరి ఇక్కడ ఫ్లూయిడ్ వెలాసిటీ ఎక్కువ ఉంది కదా ప్రెజర్ తక్కువ ఉంటుంది అందువల్ల అంత గట్టిగా నొక్కలేదు సో ఇక్కడికే వచ్చున్నది మెర్క్యూరీ రెండు చోట్ల కనుక ప్రెజర్స్ ఈక్వల్గా ఉండుంటే ఈ బ్రాడ్ నెక్ దగ్గర ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ప్రెజర్స్ కనుక ఈక్వల్గా ఉండుంటే ఈ మానోమీటర్లో రెండు సైడ్స్ మెర్క్యూరీ లెవెల్స్ కరెక్ట్గా సమానంగా ఉండాలి అలా లేవు కదా ఇక్కడ ఎక్కువ ఒత్తిడి ఉందన్నమాట ఇటు సైడ్ ప్రెజర్ ఎక్కువ ఉంది అటు సైడ్ ప్రెజర్ తక్కువ ఉంది ఇది మెర్క్యూరీ మానోమీటర్ మెర్క్యూరీ డెన్సిటీ ఎంత అంటే రోయం ఇందులో ఫ్లో అయ్యే లిక్విడ్ డెన్సిటీ అంతా అంటే రో ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీని అప్లై చేద్దాం ఈ బ్రాడ్ నెక్కి ఈ కన్స్ట్రక్షన్కి ఏ వన్ వీ వన్ ఈజ్ ఈక్వల్డ్ ఏ టూ వీ టూ అదే కదా ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ మరి నాకు వి టూ కావాలంటే ఈ ఏ టూని ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిద్దాం అప్పుడు వీ టూ ఈజ్ ఈక్వల్డ్ వి వన్ ఇంటూ ఏ వన్ బై ఏ టూ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్ ఫ్యూచర్లో ఎప్పుడూ నాకు వి టూ కావాలంటే వీ టూకి బదులు ఇది సబ్ షూట్ చేస్తా ఓకేనా మరి ఇప్పుడు ఏం చేద్దామంటే బెర్నౌలీస్ స్థిరం అప్లై చేద్దాం ఎక్కడెక్కడంటే ఈ బ్రాడ్ నెక్ దగ్గర ఈ కన్స్ట్రక్షన్ దగ్గర రెండు చోట్ల కూడా బెర్నవులి స్థీరం అప్లై చేద్దాం నేను ఇక్కడ రాస్తాను బెర్నౌలి స్థీరంని మీరు కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ప్రెజర్ ఎంత సమ్ వన్ సో వన్ బై రో రో అంటే లోపల ఫ్లో అయ్యే ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ ప్లస్ వివన్ స్క్వేర్ బై టూ వివన్ అంటే ఇక్కడ ఫ్లూయిడ్ వెలాసిటీ ప్లస్ జిహెచ్ వన్ ఈజ్ ఈక్వల్డ్ హెచ్ వన్ అంటే ఏంటి గ్రౌండ్ లెవెల్ ఇది అనుకోండి ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడకున్న హైట్ అనమాట హెచ్ వన్ అంటే ఓకే ఈజ్ ఈక్వల్డ్ ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తున్న కన్స్ట్రక్షన్ దగ్గర పీ టూ బై రో అక్కడ ప్రజలంతేగా ప్లస్ వి టూ స్క్వేర్ బై టూ ప్లస్ జీహెచ్ టూ కాదు జీహెచ్ వన్ ఎందుకంటే హైట్ చూడండి ఈ కన్స్ట్రక్షన్ దగ్గర కూడా అదే హైట్ ఉంది ఇక్కడ ఎంత హైట్ ఉందో ఇక్కడ కూడా అంతే హైట్ ఉంది కాబట్టి జిహెచ్ వన్ రెండు సైడ్స్ జీహెచ్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఇలా వచ్చింది ఈక్వేషను ప్రతి టర్మ్ని రోతో మల్టిప్లై చేస్తే ఇక్కడ మిగిలేదు ఎంత చెప్పండి వన్ బై రోని రోతో మల్టిప్లై చేస్తే వన్ వివన్ స్క్వేర్ బై టూని రోతో మల్టిప్లై చేస్తే హాఫ్ రోవి వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్డ్ ఇక్కడ పీ టూ బై రోని రోతో మల్టిప్లై చేస్తే పీ టూ ప్లస్ వి టూ స్క్వేర్ బై టూని రోతో మల్టిప్లై చేస్తే హాఫ్ రోవి టూ స్క్వేర్ ఇలా వచ్చిందనమాట బెర్నవులి స్థిరం అప్లై చేసాము మనం అంతేనో ఈ బ్రాడ్ నెక్ దగ్గరికి కన్స్ట్రక్షన్ దగ్గర నెక్స్ట్ ఈ పీ టూని ఎల్హెచ్ఎస్ ఇట్లానే ఉంచేసాము దీన్ని ఎల్హెచ్ఎస్ సైడ్ ఏం మార్చలేదు ఆర్హెచ్ఎస్ సైడ్ పీ టూకు బదులు పీ టూ ఉంది హాఫ్ రో అట్లా ఉంది ఈ వి టూ స్క్వేర్ కు బదులుగా ఇట్లా రాసా వన్ ఇంటూ ఏ వన్ బై ఏ టూ అని ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ పెట్టాం నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఏం మార్చలేదు పీ టూ కూడా అలానే ఉంది హాఫ్ రో కూడా అలానే ఉంది వన్ స్క్వేర్ వన్ స్క్వేర్ వస్తుంది కదా ఏ వన్ బై టూ హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఈ పీ టూని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకురా అండి పి వన్ మైనస్ పీ టూ ఈజ్ హాఫ్ రోవి స్క్వేర్ అట్లనే ఉంది కదా ఇక్కడ నుంచి చూడండి హాఫ్ రోవి వన్ స్క్వేర్ అది ఇట్లా ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళండి హాఫ్ రోవి వన్ స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఏ వన్ బై ఏ టూ హోల్ స్క్వేర్ అలానే ఉంటుంది ఇది అటు వెళ్ళింది కదా కామన్ తీస్తే మైనస్ వన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ పి వన్ మైనస్ పిటు అంటే ప్రెజర్ డిఫరెన్స్ దీన్ని గేజ్ ప్రెజర్ అంటారు దాన్ని మానోమీటర్ని యూజ్ చేసి మెజర్ చేయొచ్చు మనం మీకు తెలుసు కదా అది దానికి ఫార్ములా హెచ్ రోఎంజి ఎంజీ అంటే మెర్క్యురీ డెన్సిటీ హెచ్ అంటే హైట్ డిఫరెన్స్ ఇటువైపు మెర్క్యూరి లెవెల్ ఇటువైపు మెర్క్యూ లెవెల్కు ఉండే హైట్ డిఫరెన్స్ హెచ్ అనమాట అప్పుడు పీవన్ మైనస్ పీ టూ ఎంత అంటే హెచ్ రో ఎంజీ ఓకేనా అది రాయొచ్చు కదా ఇక్కడ పీవన్ మైనస్ పీ టూకి బదులుగా కాబట్టి హెచ్ రో ఎంజి ఈజ్ ఈక్వల్డ్ హాఫ్ వి వన్ స్క్వేర్ ఇంటూ ఏ వన్ బై ఏ టూ హోల్ స్క్వేర్ మైనస్ వన్ దీని నుంచి మనం సింపుల్గా వెలాసిటీ కనుక్కోవచ్చు అనమాట వెలాసిటీ కనుక్కోవాలంటే ఇది ఇదొక్కటి ఉంచేసి మిగతా మొత్తం అటు ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళండి అప్పుడు వివన్ స్క్వేర్ వస్తుంది దాన్ని రూట్ కడితే వివన్ వచ్చేస్తుంది ఇదిగో వివన్ ఇలా వచ్చిందనమాట ఇలా మనం మీటర్ని యూజ్ చేసి ఒక ట్యూబ్లో ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లో అయ్యే ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీని మనం ఇలా మెజర్ చేయొచ్చు ఓకేనా ఇది ఒక ఇంపార్టెంట్ ఆపరేటర్స్ అనమాట ఇంజనీర్స్ దీన్ని యూజ్ చేస్తారు